వంద జన్మలెత్తినా తల్లి రుణం తీర్చుకోలేం. అది ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ముమ్మాటికి నిజం. నవమాసాలు మోసి కని కంటికి రెప్పలా చూసుకుని కాపాడుకుంటుంది తల్లి. చిన్న దెబ్బ తాకితే అల్లాడిపోతుంది. కానీ ఆ తల్లి లేవలేని పరిస్థితిలో ఉంటే కొడుకు మాత్రం వృద్ధాశ్రమాల వైపే చూస్తాడు. నిమిషం ఆలోచించకుండా అక్కడికి పంపేస్తారు. కానీ మీరిప్పుడు చూడబోతున్న కొడుకు అలా కాదు. ఇతను చాలా స్పెషల్. ఎందుకో తెలుసుకోవాలి అంటే స్టోరీ మొత్తం చూడండి. ఇదిగో చేతక్ బండిపై రై రైమని వెళ్తున్న వీళ్ళు తల్లి కొడుకులు. తల్లంటే చెప్పలేనంత ఇష్టం ఆ కొడుకుకి. తనకు జన్మనిచ్చినందుకు ఆమె రుణం తీర్చుకోవాలనుకున్నాడు. దీంతో ఆమె కోరిక ఏంటి అని అడగ్గా ఆమెకు పుణ్యక్షేత్రాలు చూడాలని ఆశట. దీంతో నిమిషం ఆలోచించలేదు ఆ కొడుకు. తల్లి కోరిక నెరవేర్చేందుకు సర్వం సిద్ధం చేసుకున్నాడు. తల్లి కోరికను ఆ కొడుకు నెరవేర్చాడా? అసలు ఏం చేయాలనుకున్నాడు? ఎలా ప్లాన్ చేశాడు? అనుకున్నది అనుకున్నట్లుగా వర్కౌట్ అయిందా? అసలు అతని కాన్సెప్ట్ ఏంటి? కర్ణాటక మైసూర్కు చెందిన దక్షిణామూర్తి చూడరత్నమ్మల కుమారుడు డి కృష్ణకుమార్. ఉమ్మడి కుటుంబం కావడంతో వారి ఇళ్ళు ఎప్పుడూ సందడిగా ఉండేది. అయితే కృష్ణకుమార్ తల్లి పెళ్లైన నాటి నుంచి కేవలం ఇంటి పనులకే పరిమితమై కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ జీవనం సాగించింది. పైగా ఉమ్మడి కుటుంబం కావడంతో అవ్వ, తాత, అమ్మా, నాన్న, అత్త, మామ అని ఎన్నో బంధాల నడుమ పెరిగారు. అయితే భార్యాభర్తలు కలిసి ఒంటరిగా వెళ్ళలేని రోజులవి. దీంతో ఇంట్లో వంట పని, ఇంటి పని అని తన జీవితాన్ని కుటుంబ సభ్యుల కోసం త్యాగం చేసింది చూడరత్నమ్మ. అయితే తన తల్లిదండ్రుల కోసం కృష్ణకుమార్ ఎవరూ తీసుకునే నిర్ణయం తీసుకున్నాడు. తల్లి తండ్రిని బాగా చూసుకోవాలని పెళ్ళొద్దనుకున్నాడు. అనుకున్నట్లుగానే బ్రహ్మచారిగా ఉండిపోయాడు. కార్పొరేట్ టీమ్ లీడర్గా బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. అయితే ఏడేళ్ల క్రిందట కృష్ణకుమార్ తండ్రి దక్షిణామూర్తి చనిపోయారు. దీంతో కృష్ణకుమార్ తన తల్లిని మైసూర్ నుంచి బెంగళూరుకు తీసుకెళ్లిపోయాడు. ఓ రోజు అమ్మతో ముచ్చటిస్తూ దేశంలోని ఏ ఆలయాలు చూశావని అడిగాడు. అప్పుడు ఆమె దేశంలోని ఆలయాలు కాదు, ఇంటి పక్కనున్న గుడిని కూడా చూడలేదని నిరాశతో చెప్పింది. ఇది విన్న కృష్ణకుమార్ బాధపడ్డాడు. తన తల్లికి ఇల్లు తప్ప వేరే ప్రపంచం తెలియదని అనుకున్నాడు. అప్పుడే అతనికి ఓ ఆలోచన వచ్చింది. తల్లిని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లాలి అనుకున్నాడు. అనుకున్నట్లుగానే 2018 జనవరి 16 నుంచి మాతృసేవే సంకల్ప యాత్ర చేపట్టాడు. దేశంలోని తిరువనంతపురం, తిరుపతి, తిరువన్నమలై, తిరుత్తణితో పాటు ఇతర ఆలయాలను అమ్మతో కలిసి దర్శించుకోవాలనుకున్నాడు. కానీ కాస్త స్పెషల్గా. నాన్న చేతక్ స్కూటర్పై అమ్మతో దేవాలయాలను చుట్టేయాలని డిసైడ్ అయ్యాడు. అలా బజాజ్ చేతక్ స్కూటర్పైనే 56,000 కిలోమీటర్ల తీర్థయాత్ర చేపట్టారు. భారత్లోనే కాకుండా భూటాన్, నేపాల్ వంటి ప్రాంతాల్లోని ఆలయాలను తన తల్లితో కలిసి మోటార్ సైకిల్పై తీసుకెళ్లి ఆమె కళ్ళల్లో ఆనందం చూశాడు. అయితే తల్లి పట్ల కృష్ణకుమార్ చూపిస్తున్న ప్రేమను మెచ్చిన ఆనంద్ మహీంద్ర 2019 అక్టోబర్ నెలలో మహీంద్రా కారును గిఫ్ట్గా ఇచ్చారు. అయినా సరే కారు కాదని నాన్న జ్ఞాపకంగా ఉన్న చేతక్ స్కూటర్పైనే యాత్రను కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ తల్లి కొడుకులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కారు కాదని స్కూటర్పైనే ఎందుకు యాత్ర చేస్తున్నారు అంటే ఆయన ఇచ్చిన సమాధానం అందరినీ, మనసులను గెలుస్తుంది. స్కూటర్తో వెళితే నాన్న తమతో ఉన్నారనే భావన కలుగుతుందని చెప్పారు కృష్ణకుమార్. స్వార్థంతో తల్లిదండ్రులను గాలికి వదిలేసే రోజులివి. కానీ కృష్ణకుమార్ మాత్రం తల్లే దైవం, తల్లే జీవితం. అందుకే పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు తల్లికి మరో ప్రపంచాన్ని చూపిస్తూ రుణం తీర్చుకుంటున్నాడు. అవునన్నా కాదన్నా తల్లి తల్లే, కొడుకు కొడుకే. తల్లిదండ్రులు బతికున్నప్పుడు పట్టించుకోకుండా చనిపోయాక పూజలు చేసినా లాభం ఉండదు. వారు పక్కనున్నప్పుడే వారి విలువను తెలుసుకోమంటోంది సుమన్ టీవీ. ఈ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి.
Thank you.